కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు మరోవైపు మే ఒకటవ తేదీ నుంచి పద్దెనిమిదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల వయసున్న వారందరికీ కోవిడ్ టీకాను ఉచితంగా అందిస్తామంటూ స్పష్టం చేశారు అయితే పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వయసున్న వారు రెండు కోట్ల నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల అరవై నాలుగు మంది ఉన్నట్లుగా గుర్తించారు ఉచిత వ్యాక్సిన్ కోసం పదహారు వందల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు కేర్ టేకర్ సర్వీసెస్ నర్సింగ్ సర్వీసెస్ మరియు ఫిజియోథెరపీ సేవలను మీ ఇంటి దగ్గరే పొందాలనుకుంటున్నారా అయితే రైట్ కేర్ హెల్త్ కేర్ సంప్రదించండి నమస్కారం నేను మిషా నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హాయ్ నేను చిత్ర శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ